ప్రకాశం జిల్లా గెద్దలూరులో పారా పోలీసులకు ఎన్నికలపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గెద్దలూరు పట్టణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో సిఐ సుధాకర్ రావు, ఎస్ఐ రవీంద్రారెడ్డి, ఎంపీడీఓ రంగనాయకులు, తహసీల్దార్ రాజా రమేష్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పారా పోలీసులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేందుకు మన సేవలు ఎంతో ముఖ్యమని అన్నారు. అంతేకాకుండా అధికారులు మీకు నిర్దేశించిన సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుచుకోవాలని, పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే పై అధికారులకు తెలియజేయాలని అన్నారు. అలానే పోలింగ్ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలు శాంతియుతంగా జరగటానికి పారా పోలీసుల సేవలు ఎంతో ముఖ్యమని అన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కండక్ట్ చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉద్యోగ భద్రత ముఖ్యం. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు వీళ్ళందరూ, చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఏదైనా కానీ మీ మీద ఏదైనా పడిందంటే అది ఆ రిమార్క్ అనేది సర్వీస్ మినిస్టర్ ఎంటర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ చేయండి. ఎలక్షన్ చేస్తూ కొత్త ప్రదేశానికి వెళ్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే మీకు అలాన్ చేస్తారో మీరు రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే మ్యాక్సిమం ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరంతా వెళ్తారు. అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు వెళ్తాయి రూట్ మొబైల్ ద్వారా. బ్యాలెట్ బాక్సుల ద్వారా మీరు మీకు కేటాయించబడినటువంటి ఎలక్షన్ బూత్కి వెళ్తారు. వెళ్ళి అక్కడే రాత్రంతా బస్ చేయడం జరుగుతుంది. అక్కడ మామూలు అకామిడేషన్ అయ్యి మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాము అందరికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అక్కడి నుంచి మనం అక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం పోతానే మన చుట్టూ మన పోలింగ్ బూత్ చుట్టూ ఉండే పరిస్థితి